ಇದು ಕೃಷ್ಣಿ ಕದಾ ಅವನು ಈ ಕುರ್ಚಿಡೋ ಜರ್ಕಿನ್ ಅವನಿ నువ్వే కదా బాంబ్ లో రన్నింగ్ నువ్వే కదా బైక్ లో వీలింగ్ నువ్వే కదా నాకు ఫ్లవర్ ఇచ్చింది కూడా నువ్వే కదా నువ్వు క్రిష్ కదా కాదు కుష్ ఎక్స్క్యూజ్ మీ ఈ మాస్క్ ఐ వాంట్ యు టు ఆస్క్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ రిస్క్ ముజే హో గయా ఇష్క్ శాంతి ఎంత బాగున్నాడు మంచి పెద్ద షారుక్ లాగి ఉన్నాడు బావగారు శాంతి పెళ్లికి సొమ్మును కొనాలి కదా వెళదామా ఓకే నాకు తల నొప్పిగా ఉందన్నయ్య నేను రాలేదు. ఓకే మా ఓకే ఓకే బావ గారు ఇంకా చాలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. బాయ్. కుష్ తూ హృతిక్ రోషన్ ఎవరైనా చూస్తే గొడవ వస్తుంది ఎందుకు వచ్చావు ప్యార్ కర్నే వాలే కిసీ సే నై డర్తే నీకప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను తీసుకో నీతో మాట్లాడలేక ఉండలేను వెళ్ళు 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 జయం జయం అన్నదే బాయ్ హలో హలో ఎవరు నేను జానీ వాకర్ జానీ వాకరా అవును నేను సమరసింహారెడ్డి గారి ఫ్రెండ్ ఆయన ఉన్నారా సమరసింహారెడ్డి గారా ఇది ఖుష్ గారు ఫోన్ అయ్యో కాదమ్మా ఆయన పేరు సమరసింహారెడ్డి రాయలసీమ వాళ్ళది రాయల్ ఫ్యామిలీ అంత పెద్ద మనిషి ఆయన అయితే నా శత్రువు నా కళ్ళు నరికినాడు రా చెయ్యి నరికినాడు అశుద్ధం కడుతూనే శత్రు అన్నందినట్టు చేసినాడు ఆ సమరసింహారెడ్డిని చంపి వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి నా కాళ్ళ దగ్గర పడేసిన వద్దు చూపించడు రా మీ ముఖాలు నాకు పండి రా పండి ఒంటరిగా నిలిచిన ఒక్క మగ నిన్ను చంపి నీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి సీమలో ఇసిరేయకుంటే నా పేరు ఈరే రాఘవరెడ్డి కాదురా నీ అమ్మ నిన్ను నిజంగా రాయలసీమ గడ్డపైన కనుంటే నీ అమ్మ పాలు నీ తాగుంటే నీ అబ్బ నీకు మొలతాడు కట్టుంటే నీ మూతి మీదున్నది మొలచిన మిజమే అయితే రారా రా నన్ను చంపు రారా రా మీ అందరినీ ఇక్కడే ఇప్పుడే తగలరక్కపోతే ఈ మీసాన్ని గొరిగించుకుంటాను రా రండ్రా రండి పెద్ద పోరాటమే జరిగింది
ಕಾಲಿ ಚಂಪಡಕ್ಕಾದ್ರ ನಿನ್ನು ಚಂಪೇಕಿ ಕತ್ತಿ ಎಂದುಕರ, ಈ ಚೇತಲು ಎಂದುಕರ, ತೊಡ ತಟ್ಟಡ ಎಂದುಕರ, ಈ ಕಂಟಿ ಚೂಪುಲು ಚಾದುರ. ಅದಂತ ಪೆದ್ದ ಕಥ, ನೀನು ಫೋನ್ ಚೇಸಿಯಾನೆ ನೀ ಚಪ್ಪಮ್ಮ. మీరు నాతో ఎందుకు అబద్ధం చెప్పారు? అబద్ధమా? నేనా? మీరెవరని నాకు అంతా తెలిసిపోయింది. తెలిసిపోయిందా? మీరు సమరసింహారెడ్డి గారు కదా, మీది రాయల్ ఫ్యామిలీ కదా, నువ్వు రాయలసీమ మొగుడు కదా. ఆ జానివాకర్ ఫోన్ చేశాడా? సీమ కోసం అక్కడున్న విలన్స్ అందరినీ చంపేసి మీ ప్రాపర్టీస్ అన్ని ఊరి జనానికి ఇచ్చేసి ఒట్టి చేతుల్లో గెటప్ చేంజ్ చేసుకుని ఇక్కడికి వచ్చేస్తారు కదా. ఆ సీమే మన ప్రాపర్టీ. అక్కడ ఎంత ఇచ్చినా ఇంకా 10,000 acres ల్యాండ్, బంగ్లోస్, గోల్డ్, స్టీమర్స్ అన్ని ఉన్నాయి. ఈ సింహం అక్కడ ఉంటే చాలా రక్తపాతం అవుతుందని శాంతి కోసం ఇక్కడ వచ్చేసాను. నా కోసమా? అవును శాంతి, నీ కోసమే. నాకు ఈ సింహమే కావాలి. ఆ కుక్కతో నాకు పెళ్ళొద్దు. నన్ను మీ సీమకు తీసుకుపోతారా? ఓం శుక్లాంబరం విష్ణు శిశువరణం చతుర్భుజం. హలో, ఎక్కడ ఉన్నారు? బంగారు, నేను ఇక్కడే ఉంటాను. రూమ్ లో ఎవరు ఉంటే పంపించే. ఓకే ఓకే. అంత బంగారు కోసం? ఇంకొంచెం లేట్ గా వచ్చుంటే నాకు పెళ్లి చేసి ఉండేవారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? అంత తొందరగా ఈ డ్రెస్ వేసుకో. ఈ బంగారు ఇక్కడ, ఈ బంగారు దీంట్లో వేసి. ఒక్కడు మహేష్ బాబుతో వెళ్తున్నట్టుంది కదా. ఒక్కడు కాదు, ఇద్దరు. ఇదెంతది? ಇದು ಐದಾರು ಸಿನಿಮಾ ಸೇರಿಸಿ ಕಲಸಿ ರುಬ್ಬಿ ಕಲಬರಕೆ ಮಾಡಿದ ಒಂದು ರೀಮೇಕ್ ಸಿನಿಮಾ ಇದ್ದಾಗ ಇದೆಯಲ್ಲಮ್ಮ ನಿನ್ನ ಕತೆ. ಜಡ್ಜಮ್ಮ, ನಾವು ಕನ್ನಡಿಗರಲ್ಲವೋ, ವಿಶಾಲ ಹೃದಯದವರು, ಕನ್ನಡ ಚಿತ್ರಗಳಿಗಿಂತ ಬೇರೆ ಭಾಷೆ ಚಿತ್ರವನ್ನೇ ಜಾಸ್ತಿ ನೋಡ್ತೇವೆ. ಈ ಹುಡುಗಿ ಹೇಳಿದ ಕತೆ ಹೇಗಿದೆ ಅಂದ್ರೆ, ಎರಡು ತೆಲುಗು ಎರಡು ಹಿಂದಿ ಭಾಷೆ ಚಿತ್ರ ಸೇರಿಸಿ ಕತೆ ಹೇಳ್ತಿದ್ದಾಳೆ ಇವಳು. ಬಾಂಬ್ ಸಿಡಿಯುವಾಗ ಯಾರೋ ತೂರಿಕೊಂಡು ಓಡಿ ಬಂದನಂತೆ, ಒಂದೇ ಚಕ್ರದಲ್ಲಿ ಬೈಕ್ ಓಡಿಸಿದನಂತೆ. ಇವಳಿಗೆ ಪುಸ್ತಕ ಅಂತ ಲವ್ ಬಂತಂತೆ. ಜೀವನ ಬೇರೆ, ಸಿನಿಮಾ ಬೇರೆ. ಜೀವನನೇ ಸಿನಿಮಾ ಅಂತ ತಿಳ್ಕೊಂಬಿಟ್ಟಿಯಲ್ಲ ತಾಯಿ ನೀನು. ಅವನ್ಯಾರೋ ಬಹಳ ಪಟಿಂಗನೇ ಇರಬೇಕು, ನಿಜವಾದ ಸಿನಿಮಾ ನಾಯಕನಿರಬೇಕು. ಆದ್ರೆ ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಖಳನಾಯಕನಾಗಿ ಬಿಟ್ಟನಲ್ಲ ಅವನು. ಖಳನಾಯಕ್ ನುವ್ವು ಕಾದು, ಸಂಜಯ್ ದತ್, ಸುಭಾಷ್ ಗೆ ಚೇಸಿನ ಫಿಲಂ, ನುವ್ವಂತ ಅಬದ್ಧ ಚೆಪ್ತನ್ನಾವ್. ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಪಾಂಡುರಂಗ, ಇನ್ನೂ ನಿನಗೆ ಸಿನಿಮಾ ಹುಚ್ಚು ಹೋಗ್ಲಿಲ್ವಾ ತಾಯಿ? ಮಾತಕ ಮುಂಚೆ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಅಂತಿದ್ರಲ್ಲ, ಯಾರದು? ಆ ಪಂಡರಾಪುರದ ಪಾಂಡುರಂಗ ನಮ್ಮ ಕುಲದೇವರಮ್ಮ, ಶ್ರೀಕೃಷ್ಣನ ಪರಮ ಭಕ್ತ ನಾನು. ಇದೊಂದೇ ನಿಜ.